हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, दयचेसी प्रति ఒక్కరూ కూడా సచివాలయ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ ఎవరైతే మొదటి సచివాలయము రెండో సచివాలయం పరీక్షలు రాసినటువంటి వారు ఉన్నారు, అలాగే మూడో నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో మూడో నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాలను కూడా. నేను గతంలో కూడా రెండో నోటిఫికేషన్ పరీక్ష రాసిన అభ్యర్థులను చాలా స్పష్టంగా నేను చెప్పాను. మొదటి నోటిఫికేషన్ వారికి అన్యాయమే జరిగింది, రెండోదైనా జరగకూడదు అని చెప్పాను. సో రెండోది కూడా ఇంతకాలం దాదాపుగా 4 నెలలు గడిచింది. ఈ సమస్య అనేది ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితి. అలాగే ఈ మూడో దాంట్లో కూడా ఇలాంటి సమస్య తలెత్తకూడదు అని చెప్తా ఉన్నాను. సో క్రొత్తవారైతే కనుక మీరు మన వీడియోని పూర్తిగా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు చెప్పండి, అలాగే మీకు తెలిసినటువంటి అధికార యంత్రాంగానికి కూడా మన వీడియోని మీరు తెలియపరచండి. ఇక్కడ రెండు నోటిఫికేషన్స్లో ఖాళీ పోస్టులు, అసలు వాస్తవంగా ఉండవలసినటువంటి పోస్టులు అన్నీ ప్రభుత్వం ముందే చెప్పింది. సచివాలయాల్లో పూర్తి స్థాయిగా సిబ్బంది ఉన్నారు అని చెప్పింది. సో నేను కొంతకాలం నుంచి చెప్పాను, సచివాలయాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో చూస్తే రియాలిటీగా వాస్తవంగా అయితే కనుక ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా మీకు కనపడ్డాయి ఖాళీ వివరాలు. ఇన్ఛార్జీలు కూడా వచ్చినాయి, అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మన సొంతంగా కూడా కాదు. మరి ఉన్నటువంటి పోస్టులన్నీ ఏంటి, దేనిలో ఈ మొదటి రెండు నోటిఫికేషన్ అన్నారు, మరి మూడు అన్నావు కదన్నా. చాలా యూట్యూబ్ ఛానల్స్లోనేమో ఖాళీలన్నీ మూడు, ఇప్పుడు మూడో నోటిఫికేషన్ని కోరుతున్నారు. సో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మేము రాసాము, ఆ పోస్టులు మాయి, మాకు కేటాయించినవి, మా పోస్టులు మాకు ఇవ్వాలని వీళ్ళు కోరుతున్నారు. మూడో వాళ్ళేమో మాకు కావాలని వాళ్ళు కోరుతున్నారు, అంటే నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతున్నారు. వీళ్ళ మేము రాసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, మేము అర్హత కాకపోతే, మాలో ప్రతిభావంతులు అనేవాళ్ళు లేకపోతే, మేము ప్రతిభను కనబరచలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే, తగినటువంటి ఆ పోస్టులకు మా దగ్గర సామర్థ్యము లేదని మీరు భావిస్తే అప్పుడు మీరు మూడవ దానికి ఇవ్వండి. సో రెండవ నోటిఫికేషన్ రాసినటువంటి వారి వాదన అలా ఉంది, అవునా కాదన్నదనే మీరు దయచేసి వీడియోని మీరు పూర్తిగా మీరు చూడకుండా ఫోన్ చేసి మాట్లాడాలన్నా. దయచేసి ఎవరు ఫోన్ చేసినా కానీ నేను మాట్లాడడం లేదు, మీరు అర్థం చేసుకుంటారని నేనైతే కనుక మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వము రెండో నోటిఫికేషన్ ఇస్తే ఎందుకంటే ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ది కాబట్టి. సో పంచాయతీరాజ్ రిక్రూట్మెంట్ రెండు నోటిఫికేషన్లు కండక్ట్ చేశారు. సో దీనికి తోడు దీనికి అర్హత మార్కులు అనేది తీసేశారు, పరీక్ష రాసినటువంటి వారు అర్హులే, పైగా అర్హుల్లో నుంచి కూడా టాప్ ర్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ర్యాంకులను చూస్తుంటే ఒక్కొక్కరు ఎంత ముచ్చటేస్తూ ఉంటాయి. కర్నూలు నుంచి యోగి అన్న ఒక ఆయన చేస్తూ ఉంటాడు, 21వ ర్యాంకు. ప్రసాద్ కడప నుంచి వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ 61, బీసీడి. ఇంకా రిజర్వేషన్స్లో 520 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆనంద్ జాయ్, ఎక్కడ మన గుంటూరులో రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారుగా, అవునా లేదా. సో రిజర్వేషన్ అసలు మనం అనకూడదు. సో ఇక్కడ వారు టాప్ ర్యాంక్ అదేమన్నా 5000, ఏమైనా 52000 ర్యాంక్ ఏమన్నా, 520 ర్యాంకు టాప్ ర్యాంకుల్లో కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకని ఇవ్వట్లా, అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి, మరి ఎందుకని ఇవ్వట్లేదు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిదీని ఉన్న పోస్టులు ఇవన్నీ వాస్తవంగా ఎవరు కేటాయించినాయి, ఇప్పుడు కేటాయింపులు, ఇప్పుడు కేటాయించేసినటువంటి బడ్జెట్లో ఒక చోటన కేటాయించి వేరొక రాష్ట్రానికి ఇద్దాంలే, లేదంటే తర్వాత మళ్ళీ సంవత్సరంలో ఖర్చు పెడదామంటే కుదురుతుందా. సో ఇప్పుడు కేటాయించారు ఈ శాఖకి, ఆరోగ్యానికి ఇంత కేటాయించారు, ఆరోగ్యానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలా. అలాగే రెండో నోటిఫికేషన్స్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి,
మొదటి నోటిఫికేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండానే అవి మిగిలినాయి. రెండో నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు ఎన్నంటే 16,000, కానీ మిగిలిపోయిన పోస్టులు చూడండి, అంటే మధ్య మధ్యలో మానేశారు, కొందరు వేరొక ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. అది వైఖరి, అది వారిష్టం. దాన్ని తొలనాడేటువంటి అధికారం ఎవరికి లేదు. నువ్వెందుకు మానేసావు, ఏంటి కథ, అడిగేది లేదు. వేరొక ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, ఈ ఉద్యోగంలో భారం అయిపోయింది. కొంతమంది ఇక ప్రెజర్ ద్వారా మేము తట్టుకోలేకపోతున్నారు, మానేశారు. అది వారి యొక్క వ్యక్తిగత వివరాలు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, ఎన్ని రకాల పోస్టులు మిగిలిపోయింది. సో పోస్టులన్నీ ఇవన్నీ గేట్లో కేటాయించ పోనీ ఒక విషయాన్ని ఆలోచించండి. ఈ పోస్టులన్నీ కింద ఎప్పుడైనా సరే, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను వినండి. ఎవరైనా మానేసినటువంటి వారి యొక్క ప్లేస్లో తర్వాత అభ్యర్థులను పిలిచి ఇవ్వాలని కూడా చెప్పారు. అవునా కాదా మీరు ఆలోచించండి, నేను చెప్పింది కూడా. సో ఇప్పుడు అంటే ఇక్కడ మానేసినటువంటి వారు ఉన్నారు కాబట్టి తర్వాత ర్యాంకర్లకు ఇవ్వాలి, వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ. అది కాకుండా ప్రభుత్వం నోట్ పెట్టి ఏం చెప్పాలా మళ్ళనో అదే నియమంలో. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముగిసింది కాబట్టి పోస్టులన్నీ మిగిలిపోయినా మేము మూడోది ఇస్తామని ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్పే ఉద్దేశం ఏమంటే గతంలోనే ఒక 4 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో, సో సంవత్సరం క్రితమైనా ముందే చెప్పును. పోనీ అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయి, నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను. నేను నిరుద్యోగుల పాటలతో మాత్రమే నేను మాట్లాడతాను, పరీక్ష రాసిన సచివాల అభ్యర్థుల పట్ల మాత్రమే మాట్లాడతాను. ఏదో ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార పక్ష పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ, పార్టీలు ఏమి ఉండవు మన దగ్గర. మనంతా నిరుద్యోగ పార్టీ, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగిత తొలగించే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా మాత్రమే మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఇక్కడ ఇంతమంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు, లిస్టుల కోసం చూస్తూ ఉన్నారు. సో లిస్టుల ప్రాసెస్ ఆగింది, ఆ లిస్టు ఇవ్వాలి, జాయిన్ అవ్వాలి. లిస్టు ఇవ్వాలి, జాయిన్ అవ్వాలి, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, అధికార యంత్రాంగము ప్రభుత్వానికి తెలియజేయాలి ఖచ్చితంగా. ఎవరు ఇక్కడ మరి ఉన్నారు, నిరుద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలేమో ప్రొబేషన్ పీరియడ్ కోసం వారి అనివాహికమైనటువంటి వారి భాగంలోనూ వారు ఉన్నారు ప్రొబేషన్ పీరియడ్ కోసం. ఇక్కడ నిరుద్యోగులేమో మా పరిస్థితి ఇంతవరకు వచ్చింది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. మరి నిరుద్యోగులు కూడా వారి భాగంలోనూ ఉన్నారు. మరి పార్టీలు చెందినటువంటి వాడేంటి, ప్రజాప్రతినిధులు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పోటీ చేద్దామా, ఎప్పుడు ఎన్నికలకి సంబంధించి వీళ్ళ దగ్గరికి ఓట్లకి ఎప్పటికి వెళ్దామని వీళ్ళు ఎవరికి అసలు వాళ్ళే. నిరుద్యోగులనేమో గాలి వదిలేశారు, అవునా, మీరు ఆలోచించండి. సో మనం ప్రతిరోజు చేయటం ద్వారా కనీసం ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, ప్రభుత్వం నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. ఈరోజు ఎవరు కృషి చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, మీరు ఆలోచించండి. ఈ పోస్టులన్నీ ఇవ్వాలన్నాయి కదా, రెండో సచివాలయ అభ్యర్థులకు ఇవ్వాలి. మూడో నోటిఫికేషన్ అన్నా, మరి మూడో నోటిఫికేషన్ ఆ యూట్యూబ్ ఛానల్ సంపేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, వాళ్ళు అయితే మనుషులు కాదు, వీళ్ళు అయితే మనుషులు కాదు. ఎస్, నేను కాదని చెప్పట్లే, ఎవరిని నేను తప్పబట్టలేదు. ప్రభుత్వం ఏదన్నా చెప్తే అప్పుడు చెప్పాలి. సో ఇక్కడ నేను రెండో నోటిఫికేషన్ అర్హులు ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మూడో నోటిఫికేషన్ ప్రభుత్వం చెప్పింది, మూడో నోటిఫికేషన్ సంబంధించి ఒకవేళ రెండో నోటిఫికేషన్లో అభ్యర్థులు లేరనుకో, అర్థమైందా, రెండో నోటిఫికేషన్లో ఓకే సెరికల్చర్ అన్నారు లేరా చూస్తుంది, అగ్రికల్చర్ అంటుంది లేరా అని చూస్తుంది, హార్టికల్చర్ అంటుంది లేరా, ఫిషరీస్ అంటుంది, ఎనర్జీ స్టెంట్లు ఉన్నారు ఇలా లేరా అని చూసుకుని అప్పుడు మూడో దానికి బదిలీ చేయాలి. పంచాయతీ సెక్రటరీలు ఇక్కడ లేరా, అభ్యర్థులు లేరా రాష్ట్ర వ్యాప్తంగా, మీరు ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా లేరా, ప్రతి ఒక్కరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మహిళా పోలీసులు లేరా, సో మహిళా పోలీసులు పరీక్ష రాసిన వాళ్ళు లేరండి, అందుకే మూడో దానికి ఇస్తున్నాము అని చెప్పడం తప్పలేదు కదా ఉన్న దాంట్లో. దయచేసి నేను చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. ప్రతి ఒక్కరికే సులువుగా, చాలా ఈజీగా, క్లారిటీగా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోకుండా, క్లారిటీ తెచ్చుకోకుండా ఉంటే ఎవరు చేయగలిగేది ఏదీ లేదు. ఇది ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలని, ఎస్ ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారు, సో అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈ పోస్టులు ఉన్నాయి, సో వారిని పిలిచి ఇవ్వండి. అభ్యర్థులు లేరు, పోస్టులు ఉన్నాయి, మూడో దానికి ఇవ్వండి, అప్పుడు మనకే హ్యాపీ. ఆ విషయంలో మాత్రం ఇబ్బందే ఉండదు.
అవునా కాదని మీరు ఆలోచించండి. ఎస్, ఇది మీకు నిజంగా నచ్చితే కనుక వీడియో అందరికీ షేర్ చేయండి. కొంతమంది డిజ్లైక్లు చేస్తున్నారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు అవసరంలా, మీకు రావటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, కొంతమంది గిట్టని వారు కావచ్చు. మనం వెళ్తున్నప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, మనం వెళ్తున్నప్పుడు కొంతమంది కించపరుస్తూ ఉంటారు, మనం వెళ్తున్నప్పుడు రకరకాల బాధలు కలుగుతూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ అయినా కానీ చెప్తాను, వదిలేండి, ఫ్రీగా వదిలేండి. ఓకేనా? మనం కష్టపడి మనం చేస్తున్నామండి, పది మందికి మీకు రావాలండి, లేదా నాకు వర్క్ లేదా, నాకు క్లాసులు లేవా, చాలా ఉన్నాయి. కానీ ఏంటి, వీళ్ళని ఎందుకు ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు? నోటిఫికేషన్లు ఉన్నదే కదా. కావాలంటే మీరు కాల్ లెటర్లో మీరు చూడండి, ఎవరికైనా కాల్ లెటర్ ఉంటే ఆ కాల్ లెటర్లో కింద నోట్లు ఏమే ఉంటుంది, ఎవరైనా సరే రాకపోతే తర్వాత అభ్యర్థులకి పిలిచి ఇవ్వాలని చెప్పారు. ఇంతకంటే క్లియర్గా క్లారిటీగా మీకు ఎవరు చెప్తున్నారు? అర్థమవుతున్నా? సో ఫ్రెండ్స్, ఎవరో కూడా తప్పుగా మాత్రం భావించకండి, ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. పోస్టులన్నీ వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.